లక్ష్మి పేరు మీద చంద్రగిరి లక్ష్మి ఇది ఊరు పంపిరు కరెక్ట్ రెడీనా బాగానే ఉపయోగం అయితే కదా పైసలు ఇవాళ కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడ లేని పథకం 116 చొప్పున ఇవాళ ఒక్కరోజు ఎన్నిచ్చినవే మొత్తం 53 మందికి ఈరోజు 53 మందికి ఇవాళ కళ్యాణ లక్ష్మి 116 చూపించాం. ఇవాళ ఒక ఈ తండాలు ఇన్ని ఇద్దరికి ఇస్తుంది, ఒడ్రకాలు ఇద్దరికి ఇస్తుంది, అక్కడ లచ్చనాయక తండ స్వస్థ తండ వెళ్ళి
లోకనాయక్ తండాలు ఒకరికి ఇచ్చినాం, ఊర్లో ఒకరికి ఇచ్చినాం, బుర్రగల్లులకు. అంటే ఇట్లా చింతలూరు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇలా 53 మందికి ఇచ్చినాం. ఎన్నడూ కూడా ఈ పథకం లేదు, ఇవాళకి దేశం లెక్క లేదు, దేశానికి ఆదర్శంగా ఉన్నది. అట్లనే కేసీఆర్ కిట్ వీళ్ళందరూ రేపు ప్రసూతి పోతే డాక్టర్లు ఉన్నారు, మరి మన ఒడ్డలింగ్ కాకపోతే కొద్దిగా లేట్ అయింది. ఎవ్వరు కూడా ఎవరు అనుకోద్దు, అతి త్వర అంటే ఇక చాలా తొందరలో స్టార్ట్ చేయిస్తా, రేపు వెళ్ళి దాని మీద వెనుకబడతా. ఆల్రెడీ పర్మిషన్ తీసుకొచ్చి ఇంతలోనే ఈ వారం 10 రోజులనే తప్ప రోజులే తప్ప వారాలు కూడా కావు. దవాఖాన కూడా మనం చాలా చేయిస్తాం, డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు, ప్రసూతులు అవుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటూ పోతే పిల్లగాళ్ళ చదువుల కోసం ఏడో చదివిపించినా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అది తెలంగాణ రాకముందు మొదలుపెట్టి బాకీ ఇచ్చారు, 4,000 కోట్ల బాకీ. 4,000 కోట్లు ఆ బ్యాక్ అంతా బ్యాటరీ విందాం, ఆ బ్యాక్ అంతా మళ్ళీ మన ప్రభుత్వమే తెలిసింది. ఇవ్వాలంటే కూడా ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చుకుంటా గురుకుల పాఠశాలలు నడుపుతున్నాం. దేశంలో ఎక్కడా లేనన్ని గిరిజన పాఠశాలలు, ఎక్కడ లేనండి బీసీ గురుకులాలు, ఎక్కడ లేనండి ఎస్సీ మైనారిటీ గురుకుల పాఠశాలలు మన రాష్ట్రం నడుపుతాం. అట్లనే జైతాల్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా అయిపోయింది. జిల్లా అయితే ఏమొచ్చిందని కొందరు అనుకోవచ్చు. ఇవాళ కరీంనగర్కి పోవాల్సిన అవసరాలన్నీ కూడా జైతాల్లో ఉన్నాయి.